మీ ఈ టోటల్ జర్నీలో ఏమన్నా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, చేసిన మూవీకి లేకపోతే క్యారెక్టర్కి రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయా? మీరు చెప్తే నమ్మరండి, నేను 90% ఆఫ్ నా కెరియర్ క్యారెక్టర్స్ అని నేను సెట్కెళ్ళి తెలుసుకున్నాను. ఈ మధ్య ఓన్లీ 10% ఏంటో కనుక్కుంటున్నాను నేను ఫ్రమ్ పాస్ట్ 2-3 ఇయర్స్. సో ఇంకా దానికి నేను ఆన్సర్ ఎలిజిబిలిటీ లేదు, దాకా నేను ఆన్సర్ చేసి ఎలిజిబిలిటీ. 90% ఆఫ్ మై రోల్స్ నేను సెట్కి వెళ్ళి ఆ రోజు తెలుసుకొని నాకు డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో నాకు డైరెక్టర్కి ఉన్న రిలేషన్ బేస్ చేసుకొని వెళ్ళిపోయి చేసినవి ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను కొంచెం, అంటే ఇట్స్ బీన్ 18 ఇయర్స్ 18-19 ఇయర్స్ అయింది కదా, సో కొంచెం రెస్పెక్ట్. అనుకుంటా ఎంట్రీ ఇచ్చింది 19 ఇయర్స్, ఇంకో 1 ఇయర్ అయితే 20 ఇయర్స్. సో ఇప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఏం చేస్తున్నా అంటే, ఎందుకంటే ఇంకా క్వాలిటీ వర్క్ చేసుకోవాలి, యూ హావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్. సో యా, అంటే మనకి యాక్చువల్గా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా కానీ కొంతమంది ఆర్టిస్టులు నా ఫస్ట్ టైం చూసినప్పుడు అలా రిజిస్టర్ అయిపోతారు. ఇప్పుడు ఖుషి సినిమాలో అజయ్ గారు, తర్వాత మధురానగరిలో సినిమాలో శ్రీకాంత్ గారు, ఖచ్చితంగా వీళ్ళని కొన్ని ఖుషి వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు నాకు, నేను అసలు ఊహించలేదు. నేను ఎప్పుడే ఏదో డిగ్రీ చేసుకొని నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఆ సినిమా చేసి, నేను చార్మినార్ సినిమా రిలీజ్ అయిపోయింది, చార్మినార్ దగ్గర మీకు ఒకటి కేఫ్ ఉంటుంది రైట్ సైడ్ వెళ్ళి 8 ఫ్రెండ్స్ ఏమో వెళ్ళి టీ అయితే డబ్బులు తీసుకోలేదు. అప్పుడు అనిపించింది నాకు అసలు సినిమా పవర్ ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి, ఆయన పవర్ స్టార్ పవర్ ఏంటి, ఇష్కేంటి చూడండి. అంటే సి, వి డూయింగ్ ఎ స్టార్ ఫిలిం ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఒక ముస్లిం ఒక 8 మందికి తన బిజినెస్ వదులుకొని టీ డబ్బులు తీసుకోలేదంటే అర్థం చేసుకోండి ఇంక సినిమా ఎంత పవర్ఫుల్. నాకు అప్పుడు అనిపించింది ఇంత హై, అసలు ఆ హై ఇంకా నాకు మళ్ళీ ఎప్పుడు అనిపించలేదు. నై బేట ఆప్ జావ్ పచ్చా కామ్ కరు అని పంపించేసాడు. సో అది నాకు ఆల్ టైమ్ హై అండి. ఇక్కడ అప్పుడు అదొక ఇంప్రెషన్ అనుకోవచ్చా మీకు, అంటే నెక్స్ట్ మూవీస్ లో కంటిన్యూ అవ్వడానికి ఆ టీకి సంబంధించిన ఇన్సిడెంట్? నాకు మీడియం ఎంత పవర్ఫుల్ అర్థమైంది. ఐ వాస్ 20 అండ్ వెన్ ఇష్క్, ఐ మీన్ ఖుషి అప్పుడు ఐ వాస్ 20-21. అంటే ఈ మీడియం ఎంత పవర్ఫుల్ అనేది అర్థమైంది అప్పుడు. దాని తర్వాత కూడా నేను పెద్దగా, అంటే ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్ట్, మీకు చెప్తే చాలా విచిత్రంగా ఉండే, ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. అది జరిగింది అనుకోకుండా ఖుషి చేశాను, తర్వాత ఒక్కడొచ్చింది అది అలా వెళ్ళిపోయిందండి అంతే. ఐ బికేమ్ సీరియస్ ఆఫ్టర్ విక్రమార్కుడు, ఓహో ఇది కెరియర్గా తీసుకోవచ్చు, ఇంకా యూ కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అని అర్థమైంది విక్రమార్కుడు తర్వాత. అప్పుడు కూడా లేదు, అప్పుడు కూడా అంటే ఫ్రంట్ రోల్స్ అన్ని, అంటే ఇంట్రెస్ట్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయింది కానీ అప్పటికీ ప్రొఫెషన్గా తీసుకోవచ్చా తీసుకోలేదా అనేది నా డౌట్స్ నాకు ఉండే, నెవర్ నో కదా. సో విక్రమార్కుడు తర్వాత యా ఐ స్టార్టెడ్ కొంచెం బిలీవ్ చేయడం, నమ్మటం స్టార్ట్ చేశాను. ఏం లేదు, ఈ సినిమాలు తప్పితే ఇంకా అసలు ఎప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పటికీ వేరేది ఏమి లేదు. ఓన్లీ అంటే ఐ ట్రైడ్, కాకపోతే నేను ఐ వాజ్ నెవర్ అవుట్ ఆఫ్ వర్క్, నాకు ఏదో ఒకటి వర్క్ జరుగుతూనే ఉండేది. ఇప్పుడు ఎంఎస్ రాజు గారి సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు వరుసగా ఏదో చేస్తూనే ఉన్నాను, నాకు అటు పక్క ఆలోచించే ఛాన్స్ రాలేదు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.